Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. ఆ కేసుతో చంద్రబాబు నారాయణకు పెద్ద తలనొప్పి. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలను అమరావతి కేసులు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా రసాయన భూముల వ్యవహారంలో నమోదైన కేసు తలనొప్పి తెచ్చిపెడుతోంది. తనపై సిఐడి నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు నారాయణలు 2021లో హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. ఈ పిటిషన్లపై 2021 మార్చి 19న విచారణ జరిపిన కోర్టు సిఐడి నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది. తాజాగా విచారణ కోరాక సిఐడి వాదనలు వినిపించింది. ఎఫ్ఐఆర్ దశలోనే దర్యాప్తు నిలిచిపోయిందని కోర్టుకు వివరించారు. పిటిషన్లపై త్వరగా విచారణ చేయాలని కోరారు. స్పందించిన న్యాయమూర్తి 4-5 ఏళ్ల క్రిందట మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతా తొందర ఏముందని ప్రశ్నించారు. ఈ పిటిషన్లలో వాదనలు వినిపించేందుకు సీనియర్ లాయర్ వస్తారని చంద్రబాబు నారాయణ తరఫు లాయర్లు కోర్టుకు చెప్పారు. దీంతో విచారణను జనవరి 24కి వాయిదా వేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరిలో ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి చంద్రబాబు నారాయణలపై ఐపీసీ సెక్షన్ 120B, 166, 167, 217 సహా అసైన్డ్ భూముల అమ్మకం నిరోధక చట్టం, 1977 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. అధికారులు చంద్రబాబు హైదరాబాద్ నివాసంలో నోటీసులు అందజేశారు. అలాగే మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు, అమరావతిలో అసైన్డ్ భూములకు సంబంధించి నారాయణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు కోర్టు 3 నెలల బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి పరిధిలోని అసైన్డ్ భూములను మాజీ మంత్రి నారాయణ తన బంధువులు అనుచరులతో అక్రమంగా కొనుగోలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 5 పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలయానికి చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో 2020లో కేసు నమోదైంది. ఇలా నారాయణను వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారుకు సంబంధించి మరో కేసు వెంటాడుతోంది. ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్లోని ఇంటికి వెళ్లిన సిఐడి అధికారులు ప్రశ్నించారు. ఈ కేసు కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణలు ఉన్నారు.